ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన హరీష్ ఒకప్పుడు తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని బీ గ్రేడ్ సినిమాల్లో నటించడం ద్వారా ఇమేజ్ను కోల్పోయిన హరీష్కు ఆ తర్వాత క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ కొరవైంది. ఇక ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరోలు తెరంగట్రం చేయడంతో హీరోగా అవకాశాలను పూర్తిగా కోల్పోయాడు హరీష్. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హరీష్ కు ఇంకా పెళ్లి కాలేదు. ఈ మాట చెప్పడం కంటే హరీష్ ఇంకా పెళ్లి చేసుకోలేదు అని చెప్పడం సబబుగా ఉంటుందేమో. ఎందుకంటే పెళ్లి విషయంలో పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడిని ఎప్పుడు అంతగా పట్టించుకోలేదు హరీష్. దీంతో వారు కూడా కొన్నేళ్ల నుంచి అతనిపై పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకురావడం మానేశారని సమాచారం. అయితే ఇది ఎలా ఉంటే హరీష్ కొన్నేళ్ల క్రితం మద్యానికి బానిసయ్యాడని ఇండస్ట్రీలో అతడి గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన పెళ్ళయింది కానీ సినిమా షూటింగ్ లో అతన్ని చాలా కాలం తర్వాత చూసిన సహనటులు హరీష్ ఏంటి మరీ ఇలా అయిపోయాడు అని అనుకున్నారట. అతిగా మద్యం సేవించడం, మద్యానికి పూర్తిగా బానిసవడం వల్లనే అతడు ఇలా అయ్యాడని చాలా మంది చెబుతున్నారు. ఆ సినిమా తర్వాత మళ్ళీ తెలుగు తెరపై అంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన హరీష్ ను చాలా మంది మరిచిపోయారు. అయితే అప్పుడప్పుడు అతన్ని గుర్తు చేసే సహనటులు ప్రస్తుతం అతను ఎవరికి టచ్ లో లేకుండా పోయారు అని చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం హరీష్ ఒక తమిళమ్మాయిని పెళ్లి చేసుకున్నారని, ఒకప్పుడు ఎప్పుడు చెన్నైలో ఉండే హరీష్ అప్పుడప్పుడు తన సన్నిహిత దర్శకులను రిక్వెస్ట్ చేసేవాడని, ఇప్పుడు వాళ్ళు కూడా సినిమాలు తీయడం తగ్గించడంతో అతన్ని పట్టించుకునే వారు లేరని అతడి పరిస్థితి చూసిన వారు తెలిపారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.